విశాఖ జిల్లా అనకాపల్లి కరోనా వైరస్ పట్ల దేశ ప్రధాని సూచన మేరకు 21 రోజులు దేశ వ్యాప్తంగా లాక్డౌన్ ప్రకటించారు. దీనికి అనకాపల్లి ప్రజలు ఏమాత్రం పట్టకుండా వారి వారి పనులు కానిచేస్తున్నారు. పోలీసుల సూచనల మేరకు నిత్యావసర వస్తువుల కొనుగోలు కోసం ప్రజలకు ఉదయం పూట కొంత సమయాన్ని కేటాయించగా ఆ సమయంలో వస్తున్న ప్రజలు ప్రభుత్వ అధికారుల సూచనలు ఏమాత్రం పాటించడం లేదు. పోలీసులు ఎవరి కోసం చెప్తున్నారో అన్న ఆలోచన కూడా లేకుండా ప్రతి ఒక్కరూ అనకాపల్లి కాయగూరల మార్కెట్లోకి కనీసం మాస్కులు కూడా ధరించకుండా యథేచ్ఛగా వారి యొక్క కొనుగోలులో కొనసాగిస్తున్నారు. దీనిపై స్థానికులు మాట్లాడుతూ పోలీసులు, డాక్టర్లు, జీవీఎంసీ అధికారులు మన కోసం వాళ్లు కుటుంబాలను వదిలి సేవలు చేస్తుంటే మనం కనీసం వారి యొక్క సూచనలను కూడా పాటించకుండా ఈ విధంగా రావడం అన్యాయమని స్థానిక బీజేపీ నాయకుడు అప్పలరాజు అన్నారు. అదేవిధంగా స్థానిక వినియోగదారుడు మాట్లాడుతూ అనకాపల్లిలో కాయగూరల ధరలు గతం కన్నా తక్కువగానే ఉన్నాయన్నారు. ఇటు వ్యాపారస్తులు అటు రైతులు వినియోగదారులకు సహకరిస్తున్నారని అన్నారు. అంతేకాకుండా ఈ కరోనా వైరస్ పట్ల పోలీసులు, జీవీఎంసీ అధికారులు, డాక్టర్లే కాకుండా స్థానిక రాజకీయ నాయకులు త్వరగా మేలుకుని ప్రతి వార్డు నుంచి 10 మంది యువకులను తయారు చేసి పోలీసు వారితో మమేకమయ్యి మహమ్మారిని మన దేశం నుంచి తరిమి కొట్టేందుకు రాజకీయ నాయకులు కూడా పోలీసులకు సహకరించాలని కోరారు. కూరగాయల మార్కెట్ని విస్తారంగా ఉన్నటువంటి విస్తృతమైనటువంటి బెల్లం మార్కెట్లోకి మార్చడం అని ప్రజలందరూ కూడా స్వాగతిస్తున్నారు. కాకపోతే ఈ మొత్తం వ్యవస్థని ఒక పోలీసు డిపార్ట్మెంట్కి కంట్రోల్కి అబ్జెక్ట్ చేయడం అనేటువంటిది అది ఆచరణలో సాధ్యం కాంది. నా రిక్వెస్ట్ ఏంటంటే ఇక్కడ గౌరవ ప్రజాప్రతినిధులు ఎవరైతే ఉన్నారో, గౌరవ శాసనసభ్యులు కానీ పార్లమెంటు సభ్యులు కానీ అన్ని రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు, స్వచ్ఛంద సంస్థలను కూడా ఇన్వాల్వ్ చేసి వాళ్ళని కూడా ప్రజలకు అవేర్నెస్ తీసుకురావడంలో భాగస్వామ్యం చేస్తే తప్ప ఇది ఒక కేవలం పోలీసు అంటే వాళ్ళు అలసిపోవడమే కాకుండా మరి సహనం నశించి ప్రజల మీద మ్యాన్ హ్యాండ్లింగ్ కూడా చేయడం అనేది జరుగుతుంది, పట్టడం తిట్టడం అనేది జరుగుతుంది. అది సహజంగా జరిగేది, కానీ అది కూడా కంట్రోల్ చేయాలంటే అన్ని రాజకీయ పార్టీలు, స్వచ్ఛంద సంస్థలు ఇన్వాల్వ్ చేసి ప్రజల్లో అవేర్నెస్ తీసుకురావడం అవసరమని నేను భావిస్తున్నాను. రెండు, ఈ మార్కెట్ ఇక్కడికి అర్ధాంతరంగా షిఫ్ట్ చేయడం వల్ల ఈరోజు అన్ప్లానెడ్గా ఉంది. నా రిక్వెస్ట్ ఏంటంటే ఇది ఇక్కడ మా మార్కెట్లో 3 దశలు, 1 చిల్లర వర్తకులు, 2 రైతులు, 3 కమిషన్ ఏజెంట్లు ఉన్నారు. ఇక్కడ ఈ దారికి అడ్డంగా కాకుండా కొద్ది డిస్టెన్స్ మెయింటైన్ చేసి ఫస్ట్ చిల్లర వర్తకులకి 3 లైన్లు ఇచ్చి, తర్వాత కమిషన్ ఏజెంట్లకి కొద్ది దూరంగా ఇచ్చి, ఆ తర్వాత రైతులందరికీ కూడా ఒక చోట ఇస్తే ఈ క్లంజీ అనేది ఉండదు. ఇక్కడ షిఫ్ట్ చేసిన పర్పస్ అనేది నెరవేరుతుందని నేను సూచిస్తూ మార్కెట్ కమిటీ ఇన్వాల్వ్ అవ్వాలా, అదేవిధంగా మరి ఇక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు ఇన్వాల్వ్ అయ్యి రేపటి నుంచి అది రెగ్యులేట్ చేయాలని కోరుకుంటున్నాను. 3, రైతాంగం తెస్తున్నారు కానీ వాళ్ళ సరుకులు చెల్లుబాటు కాలేదు, కానీ తిరిగి మళ్ళీ గ్రామాలకు తీసుకెళ్ళడం అంటే ట్రాన్స్పోర్ట్ ఎక్కువైపోతుంది, పండించిన దానికంటే ఖర్చు కంటే ఈ ట్రాన్స్పోర్ట్ ఎక్కువైపోతుంది. కాబట్టి ఇక్కడ మార్కెట్ యార్డ్లో ప్లాట్ఫారాలు ఖాళీగా ఉన్నాయి. మార్కెట్ కమిటీ ఇన్వాల్వ్ చేసుకుని ఇక్కడ మిగిలిపోయిన సరుకుల్ని చిల్లబర్తలు కావచ్చు, కమిషన్ ఏజెంట్లు కావచ్చు. కరోనా ఉన్నప్పటికీ రైతులు ఈ రైతు బజార్ ఇక్కడ పెట్టడం, బెల్లం మార్కెట్లు పెట్టడం మంచిదైంది. అలాగే రైతులు కూడా స్వయమంత అర్థం చేసుకొని నార్మల్ ధరలకే అమ్ముతున్నారు, అది అభినందించదగ్గ విషయం. అది అధికారులు, గవర్నమెంట్, ప్రభుత్వం మంచి చర్యలు తీసుకుని వస్తాయింది. కాకపోతే జనం ఎక్కువ భారతదేశ వ్యాప్తంగా ఈ కరోనా మహమ్మారి, ఈ వైరస్ మొత్తం భారతదేశం అన్ని జిల్లాల్లో కూడా వ్యాపించడం జరిగింది. దీనిపైన మన దేశ ప్రధాని నరేంద్ర మోడీ స్పందిస్తూ లాక్డౌన్గా, ఈరోజు భారతదేశాన్ని లాక్డౌన్గా ప్రకటించడం జరిగింది. రేపు రానున్న రోజుల్లో కూడా ఈ వ్యాధి ఎక్కువగా సోకే అవకాశం ఉన్నట్టు పరిధిలో ఇప్పుడు మనకి 21 రోజు ఈ లాక్డౌన్గా ప్రకటించడం జరిగింది. కనుక ప్రజలందరూ కూడా దీన్ని గమనిస్తూ ప్రతి ఒక్కరూ కూడా ఈ మహమ్మారిని ధరిమి కొట్టడానికి పోలీసు వారు బాగా సహకరిస్తున్నారు. ఈ పెట్రోలింగ్ అది కానీ ఈ బయటికి వచ్చే ప్రజల్ని కానీ మోటివేట్ చేస్తూ అందరికీ ఇబ్బంది లేకుండా చెప్పడం జరుగుతుంది. మార్కెట్లో కూడా బాగా ఇది అనకాపల్లి ఈ ఎన్టీఆర్ మార్కెట్లో బాగా రీజనల్గా పెట్టి కొత్తగా ఈ ఏరియా మార్కెట్